సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, ఇక్కడ ఆల్ అని పెట్టేసేయండి. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వాట్సాప్ గురించి. సో వాట్సాప్లో ఒకరి నుండి ఇంకొకరికి మెసేజ్ ఎలా కన్సర్వ్ అవుతుంది, అలాగే ఇక్కడ పంపిస్తే అక్కడికి ఎలా వస్తుంది, సో అలాగే సెండ్ డెలివర్ రీడ్ అని ఉంటాయి కదా, సింగిల్ టిక్ డబల్ టిక్ బ్లూ టిక్స్ అని. సో అలాగే మనకి లాస్ట్ సీన్ ఆన్లైన్ అని చూపిస్తుంది కదా, ఈ మూడింటి గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ముందుగా మనం ఒక మెసేజ్ సెండ్ చేసి అక్కడ ఎలా రిసీవ్ అవుతుందో దాని గురించి ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇద్దరి మధ్యన కన్సర్వేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. సో ముందుగా ఒక పర్సన్ ఏ పర్సన్ అలాగే బి పర్సన్, సో మొబైల్ అంటే మొబైల్ వాడుతూ ఉన్నాడు అనుకోండి. సో ఏ పర్సన్ మెసేజ్ సెండ్ చేస్తే సో పైన డేటాబేస్లో సో గేట్ వే అని ఉంటుంది అనమాట, ప్రతి ఒక్క యూజర్స్కి ఒక గేట్ వే ఉంటుంది. సో గేట్ వే ఏమంటే ఒక నెట్వర్క్ నుండి ఇంకొక నెట్వర్క్ని కనెక్ట్ చేయడం అనమాట. సో ఇంట్రాక్షన్ బిట్వీన్ టూ నెట్వర్క్స్ అనమాట. సో ఇది గేట్ వే అనమాట, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇప్పుడు ఏ పంపించాడు కదా మెసేజ్, అతనికి ఒక గేట్ వే ఉంటుంది, అలాగే సో బి ఉంది కదా దానికి ఒక సపరేట్ గేట్ వే, అలాగే ఎంతమంది యూజర్స్ ఉంటే అందరికీ ఒక గేట్ వే సపరేట్గా ఉంటుంది అనమాట. ఆ గేట్ వేకి సర్వర్స్ యాడ్ చేస్తుంటారు అనమాట, సర్వర్స్ కనెక్ట్ చేస్తుంటారు. ఆ సర్వర్లో మళ్ళీ సెక్షన్స్ ఉంటాయన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం మెసేజ్ సెండ్ చేసామనుకో ఏ నుండి, సో ఏ నుండి మెసేజ్ సెండ్ చేస్తే సో టూ యాక్టివిటీస్ వెళ్తాయి అనమాట, ఒకటి సో యూజర్ యాక్టివిటీ ఒకటి వెళ్తుంది, దాంతోపాటు మనం పంపించిన మెసేజ్ వెళ్తుంది అనమాట. మనకి మెసేజ్ ఒకటే తెలుస్తుంది. యూజర్ యాక్టివిటీ ఏమంటే మనం ఆన్లైన్లో ఉన్నామా లేదా, సో లాస్ట్ సీన్ ఎప్పుడు మెసేజ్ పంపించాం అది ఒకటి అనమాట. సో ఇప్పుడు మనం యాప్ మెసేజ్ ఇంపార్టెంట్ కాబట్టి యాప్ మెసేజ్ గురించి తెలుసుకుందాం. సో గేట్ వేలోకి వెళ్ళాక సో గేట్ వేలో సర్వర్ కనెక్ట్ చేస్తా అని చెప్పాయి కదా, సర్వర్లో మీ యొక్క లిస్ట్ ఉంటుందన్నమాట. సో ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళ యొక్క లిస్ట్ ఉంటుంది. సో దాంట్లో మీరు ఇప్పుడు బి సెండ్ చేయాలనుకో, సో బి లిస్ట్ ఉంటుంది కదా, మీ ఏ మెసేజ్ బి సర్వర్కి కనెక్ట్ అవుతుంది, ఆ సర్వర్ నుండి బి గేట్ వే చెప్పాయి కదా, ప్రతి ఒక్కరికి ఒక గేట్ వే ఉంటుంది, ఆ గేట్ వేకి వెళ్తుంది అనమాట. ఆ గేట్ వే నుండి మీ ఫ్రెండ్ ఎప్పుడైతే ఆన్లైన్లోకి వస్తే అప్పుడు ఆ మెసేజ్ బికి వెళ్తుంది అనమాట. ఇది అనమాట టోటల్గా ప్రాసెస్. సో ఏ నుండి మెసేజ్ సెండ్ చేస్తే గేట్ వేకి వెళ్తుంది, గేట్ వేలో మళ్ళీ సర్వర్ కనెక్షన్స్ ఉంటాయి, ఆ సర్వర్లో లిస్ట్ ఉంటుంది అనమాట. మన వాట్సాప్లో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ లిస్ట్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు బికి పంపాలనుకున్నారు కదా, సో ఆ బి లిస్ట్ ఎక్కడ ఉంది అనుకో, ఆ బి సర్వర్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. మనం ఏ కదా ఏ నుండి బికి అది కనెక్ట్ చేస్తుంది, ఆ బికి గేట్ వే ఉంటుంది కదా, ఆ గేట్ వేకి మెసేజ్ సెండ్ చేస్తుంది అనమాట. ఏ గేట్ వే మెసేజ్ నుండి బి గేట్ వే సెండ్ చేయదు, మధ్యలో సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ యాక్ట్ చేస్తుంది అనమాట టోటల్గా, ఆ మెసేజ్ బీకి వెళ్తుంది అనమాట. ఇది టోటల్గా అనమాట ఒక పర్సన్ మెసేజ్ సెండ్ చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందని. సో నెక్స్ట్ మనం సో సెండ్ టు డెలివరీ రీడ్ అని ఉంటాయి కదా, డబల్ టిక్ సింగిల్ టిక్ అలాగే బ్లూ టిక్స్ అని, ఇప్పుడు మనం అది క్లారిటీగా తెలుసుకుందాం దాని గురించి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సో సెండ్ టు డెలివరీ అలాగే రీడ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. సో ఇంతకుముందు చెప్పిన దాంట్లో సో మెసేజ్ సెండ్ చేస్తే మన యూజర్ యాక్టివిటీ అలాగే యాప్ మెసేజ్ రెండు సో డేటాబేస్లోకి వెళ్ళాయని చెప్పాయి కదా. సో యాప్ మెసేజ్ అయితే సెండ్ అయిపోతుందని చెప్పాయి, ఎలా తెలుసుకున్నాం కదా యాప్ ఎలా మెసేజ్ సెండ్ చేస్తే రిసీవ్ అవుతుందో. సో యూజర్ యాక్టివిటీ ఎందుకు వెళ్తుందంటే ఇప్పుడు యూజర్ యాక్టివిటీ గేట్లోకి వెళ్తుంది అనమాట, గేట్ వేలోకి. సో అక్కడ సర్వర్ ఉంటుంది చెప్పాయి కదా, సర్వర్ ఉంటుంది గేట్ వే కనెక్షను. సో ఆ సర్వర్ కనెక్షను మళ్ళీ బి గేట్ వేకి కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా, కనెక్ట్ అయ్యాక ఆ మెసేజ్ అక్కడికి వచ్చేసాక మీకు అక్కడ ఏం పడుతుంది అంటే సెంట్ అని పడుతుంది అనమాట, మీ గేట్ వే నుండి ఈ గేట్ వేకి పంపించారు మెసేజ్, అప్పుడు సెంట్ అని ఒక సింగిల్ టిక్ పడుతుంది. ఎప్పుడైతే మీ ఫ్రెండ్ ఆన్లైన్లోకి వచ్చాడో అది గేట్ వే నుండి మీ మొబైల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, మీ మొబైల్కి వచ్చేసాక అప్పుడు డబల్ టిక్ వస్తుంది చూసారు కదా, నోటిఫికేషన్ వస్తేనే డబల్ టిక్ పడుతుంది మీ ఫ్రెండ్ రీడ్ చేస్తే. సో రీడ్ సింబల్ అంటే బ్లూ టిక్స్ పడతాయి అనమాట. సేమ్ యాప్ మెసేజ్ లాగే ఇది కూడా యూజర్ యాక్టివిటీని కూడా తీసుకెళ్తుంది. సో గేట్ వే కనెక్షన్స్ సర్వర్ వల్ల మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇది పెద్దగా ప్రాసెస్ కాదు, సేమ్ మనం యాప్ మెసేజ్ ఎలా పంపించామో ఇది కూడా అంతే అనమాట. ఏమంటే సర్వర్లో సెక్షన్స్ ఉంటాయి కదా ఏబి, అవి ఒకటి మనకు క్లారిటీగా అర్థమైతే చాలు. సో మనం ఏ సెండ్ చేసామనుకో బి సర్వర్ కనెక్ట్ చేస్తుంది అనమాట, ఆ సర్వర్ నుండి గేట్ వేకి వెళ్తుంది, గేట్ వే నుండి మొబైల్కి వస్తుంది అనమాట బి మొబైల్కి, అంతే అనమాట. అంత ప్రాసెస్ ఒకటే, మెసేజ్ ఎలా పంపిస్తామో టూ పర్సన్స్ మధ్యలో, ఇది కూడా అలానే అనమాట. సేమ్ మెసేజ్తో పాటు ఇది కూడా వస్తుంది, సో సెండ్ అలాగే డెలివరీ రీడ్. సో మెసేజ్ పంపిన మీకు సింగిల్ టిక్ వస్తుంది, డబల్ టిక్ అలాగే అలాగే అనమాట. మెసేజ్ ఎలా పోతుందో యాక్టివిటీ కూడా అలానే అనమాట. సో నెక్స్ట్ మనం సో లాస్ట్ సీను అలాగే ఆన్లైన్ మీకు ఎలా చూపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సో ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ అలాగే ఆన్లైన్ గురించి తెలుసుకుందాం. సో మీరు మెసేజ్ పంపించగానే గేట్వేకి వెళ్తాయని చెప్పారు కదా, సేమ్ ఇలానే అనమాట. మీరు ఎప్పుడైతే వాట్సాప్ క్లోజ్ చేస్తారో అప్లికేషన్, మీ యొక్క టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్ గేట్వే ద్వారా అక్కడ సర్వర్ ఉంది కదా, సర్వర్లో మళ్ళీ ఇంకో సెక్షన్ ఉంటుంది అనమాట దీనికోసం. ఆ సెక్షన్లో మీకు లాస్ట్ ఇన్ అని క్రియేట్ అయింటుంది ఒక టైమింగ్, ఆ లాస్ట్ ఇన్ అని ఒక టైం క్రియేట్ అయింటుంది అనమాట. మీ ఫ్రెండు మొబైల్ ఓపెన్ చేశాడనుకో, మీ ప్రొఫైల్ ఓపెన్ చేశాడనుకో, మీకు అక్కడ ఈ సర్వర్ ద్వారా ఇప్పుడు ఏదైతే సెక్షన్లో స్టోర్ ఏంటుందో ఒక టైమింగ్, మీరు ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో ఆ టైమింగ్ ఇక్కడ సెక్షన్లో ఉంటుంది అనమాట. అది మీ ఫ్రెండ్కి అక్కడ లాస్ ఇన్ అని డిస్ప్లే అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు సర్వర్కి సెక్షన్ ఉందని చెప్పాయి కదా, దాంట్లో మీకు మీ టైమింగ్ స్టోర్ అయింటుంది. మీ ఫ్రెండు ఎప్పుడైతే మీది ప్రొఫైల్ ఓపెన్ చేశాడో మీ టైమింగు అక్కడికి తెలిసిపోతుంది అనమాట బీకి. సో ఇలా అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యూజర్ యాక్టివిటీ, యాప్ మెసేజ్ ఇది కూడా అంతా ఒకటే అనమాట. దీంట్లో ఏమంటే సర్వర్కి సపరేట్ సెక్షన్ ఉంటుంది అనమాట, ఆ రెండింటితో పోలిసి కొంచెం డిఫరెంట్ సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో మీ టైమింగ్ నోట్ అయి ఉంటుంది అనమాట, ఈ టైంలో వాట్సాప్ క్లోజ్ చేశాడు అది అలా ఉంటుంది అనమాట. మీ ఫ్రెండ్ ఎప్పుడైతే మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే లాస్ ఇన్ అని చూపిస్తుంది అనమాట. అలాగే ఆన్లైన్లో ఉంటే అక్కడ ఏమి ఉండదు అనమాట, ఆన్లైన్లో ఉంటే మీకు అక్కడ టైమింగ్ ఏమి ఉండదు. సపోజ్ ఇప్పుడు ఏ ఆన్లైన్లో ఉన్నాడు, ఆన్లైన్లో ఉంటే మీకు లాస్ట్ టైం ఏమి ఉండదు అనమాట, ఖాళీ ఎంటీ స్పేస్ ఉంటుంది. ఎంటీ ఉంటే ఆన్లైన్లో ఉన్నానమాట, ఆన్లైన్ మీకు బీకి చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మీ బీ ఏ ప్రొఫైల్ ఓపెన్ చేశాడో అక్కడ ఆన్లైన్ ఉంటుందన్నమాట, ఇక్కడ టైమింగ్ ఏమి ఉండదు. సో ఇలా అనమాట లాస్ట్ సీన్ ఆన్లైన్ మనం ఎలా అయితే తెలుసుకుంటామో. ఇప్పుడు మనం కన్క్లూజన్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం తెలుసుకున్నాం కదా ఒక మెసేజ్ నుండి ఇంకో మెసేజ్ ఎలా సెండ్ అవుతుంది ఒక పర్సన్ నుండి, అలాగే సెండ్ డెలివరీ రీడ్ ఎలా వర్క్ అవుతాయి, లాస్ట్ సీన్ అలాగే ఆన్లైన్ మనకి ఎలా చూపిస్తుంది ఒకరి నుండి ఇంకొకరికి. సో దీంట్లో ఏమంటే, మనం ఇప్పుడు వాట్సాప్ ఇన్స్టాల్ చేసామనుకో, మనం ప్రతి ఒక్క నేమ్ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట సర్వర్స్లో, ఆ సర్వర్లో సెక్షన్లో మనకు లాస్ట్ సీన్ స్టోర్ అయి ఉంటుంది. సో అలాగే అనమాట, సపోజ్ ఇప్పుడు మీరు వాట్సాప్లో, సపోజ్ మీ మొబైల్లో డే టు టైమ్ వేరు చేశారనుకో, సపరేట్ అంటే ఈరోజు డేట్ కాకుండా నిన్న డేటు మొన్న డేటు టైం చేంజ్ చేశారనుకో, మీకు డేటాబేస్లో వర్క్ కాదనమాట. ఒకసారి మీరు సో మీ మొబైల్లో డేటు అలాగే టైం చేంజ్ చేసి మెసేజ్ సెండ్ చేయండి, వాట్సాప్ మీకు సో వర్క్ కాదనమాట. ఎందుకంటే పైన డేటాబేస్లో మీ టైమింగ్ రాంగ్ పడుతుంది కాబట్టి. ఎప్పుడైనా కూడా మీరు ఖచ్చితంగా జెన్యున్ టైం చూసుకోవాలన్నమాట. సో ఆ టైం పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు మెసేజ్ సెండ్ చేయడం కానీ రీడ్ కావడం కానీ మీకు అలా జరుగుతుంది అనమాట. సపోజ్ మీరు ఇప్పుడు టైం సపరేట్గా అంటే డేట్ వేరే పెట్టి టైం వేరే పెట్టి క్రోమ్ ఓపెన్ చేయండి ఒకసారి, మీకు క్రోము సో ఎర్రర్ వస్తుంది అనమాట, క్రోమ్ టైమ్ అలర్ట్ అని అలా అనమాట. ఖచ్చితంగా మీరు ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మెసేజ్ సెండ్ చేయకపోవడం ఇది ఒక ప్రాబ్లం అనమాట. ఖచ్చితంగా మీరు టైము సో అలాగే డేట్ పర్ఫెక్ట్గా ఉంటేనే మెసేజ్ సెండ్ అవుతుంది అనమాట, అలాగే రిసీవ్ కూడా చేసుకుంటారు మీరు ఒకరి నుండి. ఇదేనమాట టోటల్గా వాట్సాప్ గురించి. మీకు ఇవిడే నచ్చేది అనుకుంటాను, మరిన్ని అడ్బెట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి టెక్ డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో టైప్ చేయండి, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.